మంత్లీ 20,000 శాలరీ వచ్చే ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ తన కూతురికి జ్వరంగా ఉందని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్స్ ఆ పాపకి కొన్ని బ్లడ్ టెస్టులు చేసి ఆ పాపకి డెంగ్యూ వచ్చిందని, చాలా క్రిటికల్ స్టేజ్లో ఉంది, ప్లేట్లెట్స్ బాగా పడిపోతున్నాయి, బ్రతికిద్దో లేదో చెప్పలేం, అర్జెంటుగా ఐసీయూలో పెట్టాలని చెప్పి వెంటనే 10 లక్షలు కట్టమని చెప్పారు. ఆ మిడిల్ క్లాస్ ఫాదర్ తన దగ్గర ఉన్న కొంచెం గోల్డ్ తన భార్య మంగళసూత్రాన్ని అమ్మేసి వాళ్ళు వీళ్ళ దగ్గర వడ్డీకి అప్పు తెచ్చుకొని చాలా కష్టపడి ఆ 10 లక్షలు కట్టాడు. 5 డేస్ ట్రీట్మెంట్ తర్వాత ఆ హాస్పిటల్ వాళ్ళు బెటర్ ట్రీట్మెంట్ కోసం ఇంకో 5 లక్షలు కట్టమని అడిగారు. ఇంకా ఎంత ట్రై చేసినా డబ్బులు దొరకపోయేసరికి ఆ పాపని ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్స్ పాపని టెస్ట్ చేసి అసలు తనకి డెంగ్యూయే రాలేదు, ఇట్స్ జస్ట్ ఎ నార్మల్ ఫీవర్ అని రిపోర్ట్స్ ఇచ్చారు. అసలు ఆ పాపకి నార్మల్ ఫీవర్ ఉంటే ఆ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు తనకి డెంగ్యూ ఉన్నట్టు ఫేక్ రిపోర్ట్స్ క్రియేట్ చేశారు. ఆ పాపకి బాగానే ఉన్న క్రిటికల్ సిచ్యువేషన్ అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని భయపెట్టి 10 లక్షల రూపాయలు దొబ్బేశారు. ఈ ఇన్సిడెంట్ హైదరాబాద్లో జరిగింది అండ్ ఆ హాస్పిటల్ కూడా చాలా ఫేమస్ హాస్పిటల్. జీ న్యూస్లో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం మన ఇండియాలో 44% ఆఫ్ సర్జరీస్ అన్వాంటెడ్గా చేస్తున్నారు. అంటే అవసరం లేని చోట కూడా కేవలం డబ్బు కోసం సర్జరీస్ చేస్తున్నారు. అంటే దాదాపు 0.5% ఆఫ్ సర్జరీస్ అన్వాంటెడ్గా చేస్తున్నారు. ఈ ఆర్టికల్ ప్రకారం ఇండియాలో జరిగే 55% ఆఫ్ హార్ట్ సర్జరీస్, 48% ఆఫ్ యూటరస్ సర్జరీస్, 47% ఆఫ్ క్యాన్సర్ సర్జరీస్, 48% ఆఫ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్, 45% ఆఫ్ సి సెక్షన్ సర్జరీస్ ఇవన్నీ అన్వాంటెడ్గానే చేస్తున్నారు. కానీ ఎందుకు? కేవలం డబ్బు కోసం మాత్రమే చేస్తున్నారు. ఎప్పుడైనా గమనించారా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో రాసే మెడిసిన్స్ వాళ్ళ హాస్పిటల్ ఫార్మసీలో మాత్రమే కొనమంటారు. అక్కడ కొంటే మెడిసిన్స్ కాస్ట్ ఒక 2,000 రూపాయలు అయ్యాయనుకోండి, సేమ్ అవే మెడిసిన్స్ హాస్పిటల్ బయట ఉన్న ఫార్మసీలో కొంటే 500కే వచ్చేస్తాయి. మనలో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళమే ఉంటాం. మన మంత్లీ శాలరీ వచ్చి నెలకి 20,000-30,000 వస్తుంది. చిన్న దగ్గు జ్వరానికే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు 1,00,000 రూపాయలు దోచుకుంటే ఈ గవర్నమెంట్ వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? గవర్నమెంట్ కూడా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్తో కలిసిపోయి మనల్ని దోచుకుంటున్నాయా? ఇప్పుడు దాకా నేను చెప్పింది ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు చేసే చాలా చిన్న స్కామ్, కానీ వీళ్ళు చాలా దారుణమైన స్కామ్లు ఎన్నో చేస్తారన్న విషయం మీకు తెలుసా? 1, కార్పొరేట్ టార్గెట్స్. చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్స్కి మంత్లీ టార్గెట్స్ ఉంటాయి. ఎలా అంటే, హెల్త్ బాగోక చెక్ చేపించుకుందామని వచ్చిన పేషెంట్స్కి ఏదొకటి చెప్పి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ అయ్యేలాగా చెయ్యాలి. కొంతమంది డాక్టర్స్కి అయితే మంత్లీ 800 పేషెంట్స్ని, ఇంకొంతమందికి అయితే మంత్లీ 1,000 పేషెంట్స్ని జాయిన్ చేయించాలని టార్గెట్ ఉంటుంది. ఈ హాస్పిటల్స్లో హాస్పిటల్స్ని మేనేజ్ చేసే బిజినెస్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, సేమ్ లైక్ కార్పొరేట్ కంపెనీస్ లాగా. ఒకవేళ డాక్టర్స్ ఆ టార్గెట్స్ని రీచ్ కాకపోతే వీళ్ళు ఆ డాక్టర్స్ని వర్బల్ అబ్యూస్ చేసి వాళ్ళ మీద ప్రెషర్ పెడతారు. అయినా నెక్స్ట్ మంత్ కూడా ఆ టార్గెట్ రీచ్ కాకపోతే ఆ డాక్టర్స్ని జాబ్లో నుంచి తీసేస్తారు. ఈ జాయిన్ అయిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కూడా కొంతమందిని సర్జరీకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అలా వాళ్ళు సర్జరీకి ఒప్పుకుంటే డాక్టర్స్కి ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. ఈ కార్పొరేట్ హాస్పిటల్ టార్గెట్స్ మీద ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ పేపర్ ఉంది. దాంట్లో రీసెర్చర్స్ మహారాష్ట్రలో ఉన్న టాప్ హాస్పిటల్స్ నుంచి 23 స్పెషలైజ్డ్ డాక్టర్స్, 2 సీనియర్ గవర్నమెంట్ ఎక్స్ ఆఫీసర్స్ అండ్ 11 కార్పొరేట్ మేనేజర్స్ని కూడా ఇంటర్వ్యూ చేశారు. ఈ రీసెర్చ్ పేపర్ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్ యొక్క టార్గెట్ బేస్డ్ స్ట్రక్చర్ని పబ్లిక్గా ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేశారు. 2, ట్రీటింగ్ డెడ్ బాడీ స్కామ్. శవాల మీద చిల్లరేరుకోవటం అని కొంతమంది అంటూ ఉంటారు. దానికి అర్థం, శవాల్ని మోసుకెళ్లేటప్పుడు దాని మీద చల్లే చిల్లర్ని కొంతమంది ఏరుకుంటారు. కానీ కొంతమంది డాక్టర్స్ శవాల మీద చిల్లర్ కాదు, నోట్లు ఏరుకుంటున్నారు, అది కూడా 1,00,000 ఏరుకుంటున్నారు. మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ చేస్తున్నామని అబద్ధం చెప్పి డబ్బులు దొబ్బేస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక న్యూస్ ప్రకారం ఒక 15 ఇయర్స్ బ్రెయిన్ డెడ్ పాపని ఒక హాస్పిటల్ వాళ్ళు 30 డేస్ వెంటిలేటర్ మీద ఫేక్ ట్రీట్మెంట్ చేశారు. ఆ ట్రీట్మెంట్ కోసం ఆ పాప పేరెంట్స్ దగ్గర 1,00,000 డబ్బులు దోచుకుని లాస్ట్కి ఆ పాప చనిపోయిందని చెప్పి ఆ పేరెంట్స్కి చెప్పారు. ఇలాంటి చాలా కేసెస్ ఇండియాలో రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని టాగూర్ సినిమాలో ఒక సీన్ కూడా పెట్టారు. 3, ఫార్మసీ అండ్ డయాగ్నోస్టిక్ స్కామ్. మోస్ట్ ఆఫ్ ది కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నింటిలో హాస్పిటల్స్ వాళ్ళకు సంబంధించిన ఓన్ ఫార్మసీ అండ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉంటాయి. నీకు జ్వరంగా ఉందని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ నిన్ను సరిగ్గా చెక్ కూడా చేయకుండా ఇలా అంటాడు, ఏంటి జ్వరమా, దగ్గ, ఒళ్ళొప్పులు కూడా వస్తున్నాయా, అయితే మలేరియా కానీ డెంగ్యూ కానీ అయ్యి ఉండొచ్చు, చూద్దాం బ్లడ్ టెస్ట్ చేసి చూద్దాం. ఇదిగో ఈ టెస్టులన్నీ ఇగో పక్కనే మన ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్లో ఈ టెస్ట్లను చేయించుకొని రిపోర్ట్లు తీసుకుని త్వరగా వచ్చి అని 2,000 రూపాయలు టెస్టులు రాస్తారు. తీరా రిపోర్ట్లు వచ్చాక
రిపోర్ట్లన్నీ నార్మల్గానే ఉందయ్యా, కొన్ని టాబ్లెట్లు రాసిస్తాను ఇవి వేసుకో తగ్గిపోతుంది. ఇది పొద్దున్నే బ్రష్ చేయక ముందు ఒకటి వేసుకో, బ్రష్ చేసిన తర్వాత ఒకటి వేసుకో. టిఫిన్లో ఇడ్లీ తిన్నావు అనుకో ఇది వేసుకో, అదే దోశ తిన్నావు అనుకో ఇది వేసుకో, ఒకవేళ పూరి తిన్నావు అనుకో రెండు కలిపి వేసుకో. ఇవి మధ్యాహ్నం ఒక నాలుగు వేసుకో, ఇవి సాయంత్రం ఒక ఐదు వేసుకో. ఇది చాలా ఇంపార్టెంట్, కరెక్ట్గా రాత్రి 9:39:06 ఈ టాబ్లెట్ వేసుకో. కరెక్ట్ టైంకి వేసుకోవాలి. ఇది వేసుకోలేదనుకో ఇప్పుడు దాకా వేసుకున్న టాబ్లెట్లు ఏవి పనిచేయవు, నీకు జ్వరం తగ్గదు. 3 రూపాయలు డోలో టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయేదానికి అనవసరమైన టాబ్లెట్లు అన్నీ రాస్తారు. అండ్ వీళ్ళు ప్రతి దాంట్లో ప్రాఫిట్లు దొబ్బేద్దామనే ట్రై చేస్తూ ఉంటారు. సేమ్ ఇవే ల్యాబ్ టెస్ట్లు బయట చేయించుకుంటే సగం రేట్లోనే అయిపోతాయి. సేమ్ మెడిసిన్స్ కూడా బయట సగం రేట్లోనే దొరికేస్తాయి. ఈవెన్ మనకి వాడే కాటన్, ప్లాస్టర్, సిరంజ్, వాళ్ళు చేతికి వేసుకునే గ్లౌజ్, ఫేస్ మాస్క్ అన్నీ మన దగ్గరే వసూలు చేస్తారు. ఒక మనిషి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడంటే అతని హాస్పిటల్ బిల్లో 65% అన్నెసరీ ల్యాబ్ టెస్ట్ అండ్ అన్నెసరీ మెడిసిన్స్ ఉంటాయి. 4, అన్వాంటెడ్ సర్జరీస్. స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు 44% ఆఫ్ సర్జరీస్ డన్ ఇన్ ఇండియా ఆర్ అన్నెసరీ. చాలా కేసెస్లో ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ కోసం హాస్పిటల్స్లో జాయిన్ అయితే అప్పటిదాకా నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పిన డాక్టర్లు సడన్గా 5 నిమిషాల్లో సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉంది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, లేకపోతే తల్లి పిల్ల ఇద్దరికీ డేంజర్ అని చెప్పి భయపెట్టించి ఆపరేషన్ చేస్తారు. ముసలి వాళ్ళు మోకాల నొప్పులని హాస్పిటల్కి వెళ్తే మోచి పరిగిపోయింది, కొత్త తీసుకోవటమే, లేకపోతే లైఫ్లో ఇంకా నడవలేవు అని భయపెడతారు. ఇలా చాలా కేసెస్లో ప్రజల్ని భయపెట్టి వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. 5, రిఫరెన్స్ స్కామ్. స్కాములు చేయటం పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళకే వచ్చా, మేమైనా తక్కువ తిన్నామా అని లోకల్ డాక్టర్స్, చిన్న హాస్పిటల్స్ వాళ్ళు కూడా స్కాములు చేయటం స్టార్ట్ చేశారు. ఈ చిన్న డాక్టర్స్ మిమ్మల్ని పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళమని రిఫర్ చేస్తారు. ఆ హాస్పిటల్స్ అయితే ట్రీట్మెంట్ బాగుంటుంది, నాకు బాగా తెలిసిన వాళ్ళు అని మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళేలాగా చేస్తారు. ఒక ఆర్టికల్ ప్రకారం నెలకి 40 పేషెంట్స్ని రిఫర్ చేస్తే 1 లాక్ రూపీస్, 60 పేషెంట్స్ని రిఫర్ చేస్తే 1.5 లాక్ రూపీస్, 75 పేషెంట్స్ని రిఫర్ చేస్తే 2 లాక్ రూపీస్ ఆ చిన్న డాక్టర్స్కి రిఫరల్ బోనస్గా వస్తాయి. ఈ రిఫరల్ బోనస్కి కకృతి పడి చిన్న డిసీజ్ అయినా పెద్ద డిసీజ్ లాగా భయపడి కార్పొరేట్ హాస్పిటల్కి రిఫర్ చేసి లక్షలు స్కామ్ చేస్తారు. అలా అని చెప్పి అందరు డాక్టర్లు స్కామ్ చేస్తున్నారా అంటే కాదు. చాలామంది డాక్టర్లు మనీని ఆశించకుండా ప్రజలకి సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా రూపాయికి 5 రూపాయలకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు చాలామంది ఉన్నారు. డ్యూ టు దిస్ కార్పొరేటైజేషన్ ఆఫ్ హాస్పిటల్స్, చాలామంది అప్కమింగ్ డాక్టర్స్ మేనేజ్మెంట్ చెప్పినట్టు వినాల్సి వస్తుంది. ఇన్ని స్కామ్లు హాస్పిటల్స్ వాళ్ళు చేస్తుంటే గవర్నమెంట్ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? గవర్నమెంట్ వాళ్ళు హాస్పిటల్స్కి ఎగ్నెస్ట్గా ఎలాంటి యాక్షన్ తీసుకోరు, ఎందుకంటే మ్యాక్సిమం కార్పొరేట్ హాస్పిటల్స్ ఓనర్స్ అందరూ రాజకీయ నాయకులే ఉంటారు. కేవలం 2020లోనే ఇండియన్ హెల్త్ కేర్ సెక్టర్ యొక్క వాల్యూ వచ్చి $280 బిలియన్. అంత ప్రాఫిటబుల్ బిజినెస్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టింది, ఎలక్షన్ టైంలో పార్టీ ఫండ్ కూడా ఇచ్చింది. మరి వాళ్ళకి ఎగ్నెస్ట్గా యాక్షన్ తీసుకుంటే ఇవన్నీ ఇవ్వరు కదా. సో ఈ హాస్పిటల్ స్కామ్స్ అలా జరుగుతూనే ఉంటాయి. కానీ కొన్ని కొన్ని స్టేట్స్లో వాళ్ళ స్టేట్ హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. లైక్ ఢిల్లీలో కేజ్రీవాల్ గవర్నమెంట్ ప్రతి స్ట్రీట్కి క్లినిక్ ఉండేలాగా మహోళా క్లినిక్ని అరేంజ్ చేశారు. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ స్కీమ్ని పెట్టారు. ఇంకా ఇండియా మొత్తంలో విలేజెస్లో ఎసెన్షియల్ మెడిసిన్స్ని ప్రొవైడ్ చేయడానికి ఆశా వర్కర్స్ని ప్లేస్ చేశారు. మనం సెల్ఫ్ అవేర్నెస్ తెచ్చుకుని సూటబుల్ ప్రికాషన్స్ని తీసుకోవాలి. డాక్టర్స్ దగ్గరికి వెళ్లాల్సి వస్తే జూనియర్ డాక్టర్స్ కన్నా సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే సీనియర్ డాక్టర్స్ సర్జరీ అవసరం లేకుండా ట్యాబ్లెట్స్తో క్యూర్ చేయడానికి ట్రై చేస్తారు. మీ చుట్టుపక్కల ఏరియాలో బెస్ట్ హాస్పిటల్స్, బెస్ట్ ట్రీట్మెంట్ ఎవరిస్తున్నారో కనుక్కోండి. అన్యాయం జరిగితే క్వశ్చన్ చేయండి, నువ్వు క్వశ్చన్ చేయకపోతే నిన్ను ఇంకా మోసం చేస్తూనే ఉంటారు. మీరు మీ ఫ్యామిలీ అందరూ ఇంక్లూడ్ అయ్యేలాగా అన్ని హాస్పిటల్స్లో యాక్సెప్ట్ చేసి ఫుల్ కవరేజ్ అయ్యేలాగా ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకోండి. అన్న, నాకు నెలకి 20,000-30,000 శాలరీ వస్తుంది, అందులో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం అంటే చాలా కష్టమన్నా అని అంటారా? ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళని డబ్బులు అడుక్కుని వీళ్ళని డబ్బులు అడుక్కుని మనీ సెట్ అయ్యి సెట్ కాక కేవలం డబ్బులు లేకపోవటం వల్ల మాత్రమే మీకు కావాల్సిన వాళ్ళని కోల్పోవటం కన్నా ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకుంటే వాళ్ళని సేవ్ చేయడానికి యూజ్ అవుతుంది. నువ్వు నెల మొత్తం తాగే సిగరెట్ల కన్నా వీటి రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. మనం ఒక్కరోజు సినిమాకి వెళ్తేనో బిర్యానీకి వెళ్తేనో చాలా ఖర్చు పెడతాం, అదేదో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఫ్యూచర్లో డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇదేమీ ప్రమోషనల్ వీడియో కాదు, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి మనం ముందుగానే జాగ్రత్త పడుతున్నాం అంతే. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి 1 సెకండ్ కూడా పట్టదు,
కానీ నేను ఇలాంటి ఒక్క వీడియో చేయడానికి నాకు 3 నుండి 4 రోజులు టైం పడుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఇంకా ఫాస్ట్గా ఇంకా ఎక్కువ కష్టపడి మీ ముందుకి ఫాస్ట్గా వీడియోలు తీసుకురావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.